మద్యం అమ్మకాలు తక్షణమే ఆపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గజపతి నగరంలోని 3 రోడ్ల జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలు ఆపాలని సీఎం జగన్ హామీ ఇచ్చిన మద్యపాన నిషేధం చేయాలని, మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలను నాశనం చేస్తున్నారని, మద్యం వ్యాపారులతో ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ, లాక్డౌన్ వల్ల ఎవరికీ పనులు లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వైన్ షాపులు తెరవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ మద్యం షాపులు ప్రారంభించడం వల్ల వైద్యులు పోలీసులు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని అన్నారు. కేవలం డబ్బులు వ్యాపారం కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గండ్రేటి అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, లక్ష్మీనాయుడు, రామ్జీ రాజు, మిత్రెడ్డి లక్ష్మి, రుంకాణ అరుణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున జాతి మొత్తం ఇబ్బంది పడతా ఉంటే ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున మద్యపు అమ్మకాలను 75% పెంచడమే కాకుండా ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చి ప్రజలకు హామీ ఇచ్చారో దశల వారీగా మద్యపాన నిషేధం తీసుకొస్తామని చెప్పడం ప్రజలందరికీ కూడా తెలుసు. నిషేధం కాకుండా మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి 75% పెంచి స్వలాభం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నిస్తూ ఉంది. 75% పెంచి పేదవాడి రక్తాన్ని పీల్చుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు లాభాలు అర్జించుకుంటున్నారు. వాళ్ళు లాభాక్షకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఈ పేద ప్రజలు ఎలా జీవిస్తారనేది కూడా ఎక్కడ ఆలోచించుకుంటా ఉన్నారు. ఉదాహరణ మనం తీసుకోండి, షాపులు 45 రోజులు మన జిల్లాలో బంద్ ఉన్నంత వరకు కూడా ఒక్క కేసు కూడా లేకపోతే మద్యం షాపులు ఓపెన్ చేసి ప్రశాంతంగా కోవిడ్ ఫ్రీగా ఉండే మన జిల్లాకు 4 కేసులు తీసుకొచ్చారు. ఈ మద్యం షాపుల నుంచి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పేదవాడు రక్తాన్ని పీల్చుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారో తక్షణమే మీరు చెప్పిన మాటే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తారు కాబట్టి తక్షణమే మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నారు.